హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే 9th February 2022 రోజు అయితే మనకు రావడం జరిగిందండి. ఇది మనం చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి అయితే మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇది ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2021-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ వాళ్ళు 10th February 2020 నుండి అయితే తీసుకోవడం జరుగుతున్న అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఇక్కడ పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బీఏ బీఎస్సీ బీకామ్ బీసీఏ బీఎస్సీ హోమ్ సైన్స్ అండ్ పీబీఎం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే బీఈ బీటెక్ సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉన్నట్టయితే 55% మార్క్స్తో ఎలిజిబుల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ నోట్స్ చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే మీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీఈడి చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి మనకు బీఈడి నుండి మనకు స్పెషలైజేషన్లు అయితే చూసుకోవచ్చు. విజువల్ ఇంపైర్మెంట్, అలాగే హియరింగ్ ఇంపైర్మెంట్, ఇంటలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి స్పెషలైజేషన్లు అయితే మనకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇవి అన్ని క్యాటగిరీస్. అలాగే మనం ఇదివరకు మనకు జియో ఎంఎస్ నెంబర్ 13 సంబంధించి ఆర్సీ నామ్స్ ప్రకారము ఎవరైతే ఎంబీబీఎస్ బీడిఎస్ బీపీటీ బీఏఎంఎస్ అలాగే బీఎల్బి ఎల్ఎల్బి బీఫామ్ బీహెచ్ఎంటీ అండ్ బీబీఎస్సీ బీఎస్సీ ఏజీ అగ్రికల్చర్ బీఏ లాంగ్వేజ్ అలాగే బయాలజికల్ సైన్స్ సంబంధించి ఇక్కడ మనకు వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు అన్నట్టుగా అడ్మిషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే 9th February 2022 రోజు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సబ్మిషన్ అంటే ఆన్లైన్ సబ్మిషన్ డేట్ అయితే మనకు 10th February నుండి స్టార్ట్ కాబోతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే 11th March 2022గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనము డౌన్లోడ్ అయ్యే ఆల్ టికెట్ చూసుకున్నట్టయితే 16th March 2022గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనము డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే 20 March 2022 రోజు అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు ఎగ్జామ్. అలాగే మనకు టైమింగ్ చూసుకున్నట్టయితే 2 PM to 4 PM గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీడియం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లో మనకు మీడియం ఇది ఉండబోతుందండి. అలాగే ట్యూషన్ ఫీకి సంబంధించి 30,000 అనేది ఇది మనకు ఒకేసారి అడ్మిషన్ టైంలో మనము పే చేయాల్సి ఉంటుంది. అలాగే కోర్సు డ్యూరేషన్కి సంబంధించి 2.5 years అండి, ఇది 5 semesters ప్రోగ్రాము. అలాగే సిలబస్ చూసుకున్నట్టయితే 100 marks పేపర్ అండి, ఇది 2 parts ఉంటుంది. అలాగే పార్ట్ ఏ పార్ట్ బి చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఏకి సంబంధించి కాంప్రహెన్సివ్ 40 marks అండి. అలాగే పార్ట్ బికి సంబంధించి జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, వర్బల్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సంబంధించి 60 marks. ఇవి టోటల్గా 100 marks మనకి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. అలాగే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనము ఆన్లైన్ డాక్టర్ పిఆర్ఏఓ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మనము 600 మనము ఫీతో మనము ఎంట్రన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏపీటీఎస్ ఆన్లైన్ ద్వారా కూడా మనము అడ్మిషన్ అయితే దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అప్లికేషను ఇవ్వచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గౌ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాదు, అలాగే అనంతపూరు, అలాగే కడప, ఏలూరు, గుంటూరు, కరీంనగరు, ఖమ్మము, అలాగే కర్నూలు, అలాగే మనకు మహబూబ్ నగరు, అలాగే మనకు నెల్లూరు, నిజామాబాదు, ఒంగోలు, రాజమండ్రి, సిద్దిపేటు, అలాగే శ్రీకాకుళము, తిరుపతి, కృష్ణ, అలాగే విజయనగరము, విజయవాడ, హైదరాబాదు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే మన ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి మనకు అనుకూలంగా ఉంటుందో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కోడ్ ఇవ్వడం జరిగింది. కోడ్ ద్వారా మనము ఎంట్రన్స్ టెస్ట్లో సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే టైంలో
మనకు ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్ అడుగుతుంది. అడిగే టైంలో మనం ఈ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మనకు ఎగ్జామినేషన్ అనేది ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రమే ఉండబోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మనకి ఇక్కడ ఆ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి సంబంధించి మీరు కాల్ చేసినట్టయితే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు వాళ్ళు. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అండి ఇవాళటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మన దీక్ష స్టడీ గైడ్ ద్వారా. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.